ప్రేజ్ దలాడ్ దేవుని పరిశుధనములకు స్తోత్రంలో కలుగునుగాక ఈరోజు ఒక పండుగ దినమని నేనైతే చాలా సంతోషిస్తున్నాను ఉపవాస దినం ప్రకటించి ఇరవై నాలుగు గంటల ప్రార్థన మన సంఘంలో మనము ఈరోజు నుండి ఆరంభిస్తున్నాం ఇది ప్రభు రాకడ పర్యంతం ప్రతి శుక్రవారం జరగాలని నేను ఎంతో కోరుతున్నాను యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో మరి గత ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అవుతుంది జూన్ మాసంలో మరి ఇన్ని సంవత్సరాలు కూడా అనేక రకముల ప్రార్థన మనము సంఘంలో చేసినాము తరబేతిచ్చాము మరి ఉదయకాల ప్రార్థనలో ఉన్న మాధుర్యం ఉదయకాల ప్రార్థన ఆశీర్వాదములని నలభై ఆశీర్వాదములు కూడా మరి చిన్న పుస్తకంలో జీవపు మాటలని పుస్తకంలో ప్రింట్ చేసుకొని పెట్టినాం మరి అలాగే గొలుసు ప్రార్థన అని మరి ఉపవాస ప్రార్థన అని సంపూర్ణ రాత్రి ప్రార్థనలు కూడా చేశాము చాలా సంవత్సరాలు కోవిడ్ దినాల్లో కూడా ప్రార్థన వదిలిపెట్టలేదు కోవిడ్ దినాల్లో కూడా జూమ్ ద్వారా ఉదయం మూడు గంటల నుండి ప్రార్థన ప్రతిరోజు పన్నెండు గంటల ప్రార్థన మన సంఘంలో జరుగుతుంది హాఫ్ నైట్ ప్రేయర్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసినాం అంటే ప్రజలకు ఎలాగూ అనుకూలత ఉంటే అలాగో ప్రార్థనలో ముందుకు రావాలనే ఆశతో మరి ప్రార్థన మన ఆయుధం ప్రార్థనే మన మార్గం ప్రార్థనే మన ఊపిరి ప్రార్థనే మనకు కార్య సఫలత కొరకు ఉన్న గొప్ప పరికరం అని మనకు పరిశుద్ధ గ్రంథంలో మాటి మాటికి రాసింది మరి ప్రార్థనా శక్తి ద్వారా ఈ సంఘం నడుస్తుంది మరి ఇరవై నాలుగు గంటల ప్రార్థన అనేది ఒక గొప్ప తలంపు దేవుడు నాకు ఇచ్చినాడు అదొక క్రొత్త తలంపు ఇంతకుముందు ఇరవై నాలుగు గంటల ప్రార్థన మరి కొన్ని పర్యామీ జరిగింది కానీ ఇలాగూ ఖచ్చితంగా ప్రతి శుక్రవారము మనము ఇంట్రడ్యూస్ చేయలేదు ఇది మొదటిసారి మరి ఇరవై నాలుగు గంటల ప్రార్థన ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు చేయబోతున్నాడు ఇది ఎడతెగని ప్రార్థన మరి పరిశుద్ధ గ్రంథంలో రకరకాల ప్రార్థనలు ఉన్నాయి మొదటి దశలోని ఐదు పదిహేనులో ఎడతెగకు ప్రార్థన చేయమని ఆదేశం ఉంది ఎడతెగక అంటే కంటే కంటిన్యూ ప్రే కంటిన్యూస్లీ రోమా పన్నెండు పన్నెండులో మీరు పట్టుదల గల ప్రార్థన చేయాలని ఉంది కొలసి నాలుగు రెండులో మీ ప్రార్థనలు మీరు నిలకడగా ఉండాలని ఉంది ఎఫ్ఎస్సి ఆరులో మీరు సర్వాంగ కవచమును ధరించుకొని ప్రతి విధమైన ప్రార్థన మరి ప్రతి సమయంలో ప్రతి స్థలములో ప్రార్థన చేయాలి పూర్ణమైన పట్టుదలతో మీరు సకల పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయచ్చు మెలకువగా ఉండాలని ఒక ఆదేశం ఉంది అటు చూడండి ఎడతగని ప్రార్థన పట్టుదల గల ప్రార్థన నిలకడగా ప్రార్థన మెలకుగా ప్రార్థన మతే స్వార్త ఇరవై ఆరు నలభై ఒకటిలో ఏసు ప్రభు అంటాడు మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మీరు మెలుకోగలిగి ప్రార్థన చేయండి ఇరవై నాలుగు గంటల ప్రార్థన ద్వారా అనేక రకముల ప్రార్థన ద్వారా దేవుడు మన దేశాన్ని కాపాడుతాడు మన కుటుంబాలను కాపాడబోతున్నాడు ఏ వేరియంట్ మనకు సోకకుండా ఏ తెగులు మన గుడారమున సమీపించదన్నాడు ప్రార్థనకే సాధ్యం అది భక్తులు ప్రార్థన చేసినప్పుడు తెగులు ఆగిపోయింది ఇప్పుడు అందరూ భయపడేది ఒమిక్రాన్ అనే వేరియంట్ వచ్చేసింది ముంచేస్తుంది అందరు చనిపోతారు మ్యాప్ నుండి అందరు తుడిసివే ఒక పెద్ద మరి వార్త వ్యాపకంగా ఉంది ఓ ఫార్ ఓమిక్రానా లేకుంటే ఓ ఫర్ ఓమ్ని ప్రజెంట్ గాడా ఓ ఫార్ ఓమ్నీషియన్ గాడా లేక ఓమ్ని పొటెంట్ గాడా నేను ఒక మూడు టైటిల్స్ వెయ్యి నామాలు చెప్పినాను నాలుగు ఐదు సంవత్సరాలు మరి నాకు ఓ ఫార్ ఓమ్నిక్రాన్ అనుకోకుండా నాకు అంతరాత్మ బోధిస్తుంది నాకు ఏంటంటే ఓ ఫార్ ఓమ్నిక్రాన్ ఓమిక్రాన్ అని ఎందుకు అనుకుంటున్నావు ఓ ఫర్ ఓమ్ని పొటెంట్ గాడ్ కదా ఓ ఫార్ ఓమ్ని ప్రెసెంట్ గాడ్ కదా ఓమ్ ఫార్ ఓమ్నిషియన్ గాడ్ కదా అంటే ఓమ్ని పొటెంట్ అంటే సర్వశక్తిగల దేవుడు ఓమ్ని ఓమ్నిషియంట్ అంటే సర్వజ్ఞాని దేవుడు సర్వజ్ఞాని సర్వజ్ఞుడు అనమాట ఓమ్ని ప్రజెంట్ అంటే సర్వవ్యాపి మనం ఎందుకు అనుకోకూడదు మనం విశ్వాసులము మనము దేవుని ఆరాధించే వారం దేవునికి ప్రార్థన వారం మనం ఎందుకు చీకటి చింతలు కలిగి ఉండాలి దేవుడు మనల్ని కాపాడలేడా తప్పకుండా కాపాడుతాడు మనల్ని మన కుటుంబాలను మన సంఘాన్ని మన దేశాన్ని మరి ప్రపంచ యావత్తుగా ఉన్న మరి జనులందరినీ కాపాడగలడు కొన్ని నెలల ముందే నేను చెప్పినాను గ్లోబ్ పట్టుకొని మీరు ప్రార్థించండి సర్వ దేశాల కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థించే ఆధిక్యత దేవుని పైన మనకు దేవుడు అనుగ్రహించినాడు కాబట్టి మనం ప్రార్థనలో పోరాడాలి ప్రార్థనలో పోరాడేవాడని ఎపఫ్రోతి గురించి పౌలు అంటున్నాడు మన నిరీక్షణ గలవారై సంతోషించచు శ్రమ ఎందు ఓర్పుగలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తుంది యేసు ప్రభు ఏమన్నాడు ప్రార్థన గురించి వాట్ జీసస్ సైడ్ అబౌట్ ప్రేయర్ నెవర్ గివ్ అప్ ఇన్ ప్రేయర్ ఎప్పుడు కూడా ప్రార్థన అలవాటును కానీ ప్రార్థన స్వభావాన్ని కానీ వదిలిపెట్టకూడదు కీప్ పాన్ ప్రేయింగ్ కీప్ ఆన్ ప్రేయింగ్ అందుకే లూకా సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ఒకటో వర్షంలో మీరు విసుక నిత్యము ప్రార్థన చేయండి విసుకొద్దు ప్రార్థనలో ప్రార్థన గురించి బోధిస్తున్నాడు ప్రభు అక్కడ ఒక న్యాయాధిపతి మరి ఒక విధవరాల గురించి ఉపమానం చెప్తూ విసుకకుండా ప్రార్థన చేయాలి విసుకొద్దు ప్రార్థనలు దేవుని స్తోత్రం ఇప్పుడు చూడండి ఎన్ని రకాల ప్రార్థన మనం చూస్తున్నాం ఎడతగని ప్రార్థన నిలకడగా ప్రార్థన పట్టుదలతో ప్రార్థన మెలుకుగా ప్రార్థన విసుకకుండా ప్రార్థన అంటే ప్రార్థనకు జవాబు తప్పనిసరిగా వస్తుంది ప్రార్థన దేవుని చిత్తాన్ని బయలుపరుస్తుంది ప్రార్థన మనకు నెమ్మదినిస్తుంది ప్రార్థన మనకు చేతగాని కార్యాలన్నీ కూడా చేసి పెడుతుంది అయితే చాలా సంతోషం జూమ్లో ఉన్న బిడ్డలందరికీ ప్రభు పేరట శుభములు అలాగే ఫిజికల్ ఆరాధన మనం ఆరంభించినాము రామ్నగర్లో ఉదయం ఐదు గంటలకే మరి వాలంటీర్ బాయ్స్ అంతా సిద్ధపాటు చేస్తూ నేను కెమెరాలో చూస్తూ ఉన్నాను ఆరు గంటలకు ఫిజికల్గా కూడా ఆరాధన ఉంది జూమ్లో ఉన్నది రామ్నగర్ పరిసర ప్రాంతాల్లో ఉండేవారు మరి తప్పకుండా ఫిజికల్గా వచ్చి పరిశుద్ధాలయంలో దేవుని సన్నిధిలో ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు గడపడం చాలా ఉత్తమం మన హృదయభారము వేదన దేవుని సన్నిధిలో కుమరించడం అంతకంటే మించిన భాగ్యమేముంది తోటి విశ్వాసులతో కలిసిగట్టుగా ప్రార్థన చేయడం ఏకాంతంగా గడపడానికి ఏర్పాటు చేస్తున్నాము కలిసిగట్టుగా ప్రార్థన చేయడం లేక మరియు నిశ్శబ్దంగా ప్రార్థన చేయడం కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో చేస్తున్నాం కనుక ఇది మీరు అశ్రద్ధ చేయకుండా తప్పకుండా ఇది ప్రార్థన పిలుపు అంటే దేవుడు పిలుస్తున్నాడని అర్థం దేవుడు ఎప్పుడైనా ఒక వ్యక్తిని ఆశీర్వదించాలన్నా ఒక సంఘాన్ని దీవించాలన్నా ఒక కుటుంబాన్ని దీవించాలన్నా ప్రార్థనకు పురికొల్పుతాడు ఈ విల్ గివ్ ద డిజైర్ టు ప్రే అప్పుడే అనుకోవాలి దేవుడు ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడని నీకు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి తపన ఉంటే దట్ షోస్ దట్ యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్ బై గాడ్ దానియేలు నువ్వు చూసినప్పుడు సింహముల బోన్లోనైనా పడతాను కానీ ప్రార్థన మాత్రం మానని అన్నాడు హీ వాజ్ ప్రిఫరింగ్ టు బి కాస్ డౌన్ ఇన్ ఎ డయంస్ డాన్ బట్ ఈ నెవర్ అప్ ప్రేయర్ ఎంత గొప్ప భక్తుడు అండి కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా ప్రార్థన అంటే దేవునితో సంభాషణ మనుషులతో మాట్లాడతాం మనుషులతో వాగుతూ ఉంటాం బదురు ఓతురు లాగా ఓ ఫోన్లు తీసుకుంటే వదిలిపెట్టాం నేను చాలా మందిని గద్దించినాను ఇంత సమయం మీరు ఫోన్లో ఎందుకు మాట్లాడతారు ఏమొరుగుతుంది మీకు మీ మెదడు పాడైపోతుంది కదా మరి మీకు దేవుని మీద ఏకాగ్రత లేకుండా అయిపోతుంది పడేయండి ఫోన్ పక్కన సెల్ ఫోన్ ఉపవాసం అని కూడా ప్రసంగం చేశాను సెల్ ఫోన్లో అంతసేపు పడితే నీకు ఏమి లాభం హూ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ట్రబుల్ నీకు అపాయం వస్తే నీ దరికి ఎవరు వస్తారు ఏదైనా కష్టం వస్తే మనుషులు వదిలిపెట్టడమే వారి స్వభావం కానీ ఆదుకునే స్వభావం దేవుని మరి చూడండి మరి దేవునితో మాట్లాడాలి అంతే టు డిపెండ్ ఆన్ గాడ్ ఆశ్రయించాలి దేవుణ్ణి అదే ప్రార్థన కదా మరి ప్రార్థనకు వచ్చిన బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించడం కాక యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలు కూడా దీవింపబడాలని అనేక సంఘాల్లో ఇరవై నాలుగు గంటల ప్రార్థన ఉపవాస ప్రార్థన వారు కూడా చేపట్టాలని నా ప్రార్థన ఎందుకంటే ఉజ్జీవము గొప్పగా రాబోతుంది సర్వ జనుల మీద తన ఆత్మను కుమరించబోతున్నాడు మన కుటుంబాలంతా ఆత్మతో నింపబడబోతుంది దిట్స్ గోయింగ్ టు ఎ బిగ్ క్యాచ్ ఎస్ దట్ విల్ హ్యాపెన్ బికాస్ ఆల్రెడీ ద రివైవల్ హ్యాజ్ స్టార్టెడ్ గొప్ప అడవిని తగలబెట్టే చిన్న నిప్పు ఒక్క దగ్గర ఆరంభమవుతుంది అడవి అంతా తగలబడిపోతుంది అలాగే ఇప్పుడు యూపీఎఫ్లో ఇరవై నాలుగు గంటల ప్రార్థన క్రొత్తగా మనం ఆరంభించినాము ఇది సర్వ లోకానికి వ్యాపించబోతుంది ఇది ప్రవచనం ఇట్స్ గోయింగ్ టు ద ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్ దిస్ ప్రేయర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రేయర్ అందరూ అందుకుంటారు ఈ ప్రార్థన తప్పకుండా ఇది జరగబోతుంది దేవునికి వందనాలు దేవునికి స్తోత్రములు దేవునికి ఘనత మహిమ ప్రభావములు గాక అయితే ఈరోజు ఒక చిన్న ఇల్లస్ట్రేషన్తో మరి మీకు దేవుని వాక్యము బోధించాలని నేను ఆశపడుతున్నాను ఇక్కడ లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఒక న్యాయాధిపతి ఒక విధవరాల గురించి ఉపమానం ఉంది ప్రభు చెప్పిన ప్రశస్తమైన ఉపమానం ప్రార్థనలో మనం విసుకక ఉండాలి వారు విసుక నిత్యము ప్రార్థన చేసి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను లూక్ ఎయిటీన్ వన్ టు ఎయిట్ దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేను ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండేది పట్టణంలో ఇద్దరు గురించి చెప్తున్నాడు ఒక న్యాయాధిపతి ఒక దేవుని భయపడడా ఒక మనిషిని వర్ణించాలంటే దేవుడు యోగు గురించి వర్ణిస్తున్నాడు కదా యథార్థవంతుడు నీతివంతుడు చెడుతనాన్ని విసర్జించేవాడు దేవుని అందు భయభక్తులు గలవాడని ఇక్కడ ఈ వ్యక్తి ఈ న్యాయాధిపతికి న్యాయమే లేదు ఇంకా ఇక్కడ చూస్తే వీడు అన్యాయస్థుడైన న్యాయాధిపతి అంట న్యాయాధిపతికే న్యాయం లేకుంటే ఇంకెవరికి ఉంటుంది వీడు దేవుని భయపడ్డాడంట మనుషులను లెక్క పెట్టాడంట ఈతని దగ్గర మరి ఒక విధవరాలు వస్తుంది ఆమె అతని యొక్కకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును నువ్వు న్యాయం తీర్చుడని అడుగుచూ వచ్చాను విధవరాళ్ళంటే భర్త సహాయం లేని స్త్రీ విధవరాళ్ళని ఎప్పుడు కూడా ఆదుకోవాలి విధవరాళ్లకు సహాయం చేయాలి విధవరాళ్ళను చిన్న చూపు చూడకూడదు విధవరాళ్లకు దేవుడే న్యాయకర్త విధవరాళ్ల పక్షాన దేవుడు ఆడతాడు పరిశుద్ధాలయం అందు దేవుడు విధవరాళ్లకు న్యాయకర్త తల్లిదండ్రులు లేని వానికి తండ్రి లేని వానికి తండ్రిగా ఉంటాడని వాగ్దానం ఉన్నది వేరే మార్గాల్లో చూస్తే విధవరాళ్లను దుఃఖపెడితే ఉసురు తగులుతుంది అంటారు విధవరాళ్లలో ఒక దుష్టశక్తి ఉంటుందని ఇతర మార్గాలను నమ్ముతారు ఆ దుష్ట శక్తి ద్వారా వారు ఏదైనా దుఃఖంగా శపిస్తే ఆ శాపం తగిలిపోతుందని అంటారు కానీ మనము అలాగ నమ్మడం లేదు మనం నమ్ముతున్నాము విధవరాళ్ల పట్ల దేవుడు ఉంటాడని విధవరాళ్ళను బాధ పెట్టొద్దని ఈ మాట నిర్గమకాండం ఇరవై రెండు ఇరవై రెండులో కూడా ఉంది అక్కడ కూడా విధవరాళ్ళ మొరం దేవుడు వింటాడని విధవరాళ్ళు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చాలా శక్తిగలదని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం నిర్గమకాండం ఇరవై రెండు ఇరవై రెండు ఎక్సడస్ ట్వంటీ టూ ట్వంటీ టూ విధవరాలి దిక్కులేని పిల్లల నైను బాధ పెట్టకూడదు వారు నీ చేత ఏ విధంగానైనా నువ్వు బాధనుంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయంగా వారి మొరను విందును నా కోపాగ్ని రవులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించేదను మీ భార్యలు విధవరాని రగుతురు మీ పిల్లలు దిక్కులేని వారు అవుతురు ఇది చాలా ఘాటుగా ఉంది మాట విధవరాలను బాధ పెడితే నీ భార్య విధవరాలు అవుతుందంట నీ పిల్లలు దిక్కులేని వారు అవుతారంట ఎందుకంటే విధవరాల మొరలో అంత శక్తి ఉంటుందంట విధవరాల భర్త ఎవరంటే దేవుడే భర్త అంట నిన్ను సృజించిన వాడు నీకు అన్నాడు సైన్యములకు అధిపతి యహో అనే పేరు ఏషియా యాభై నాలుగు ఐదో వర్షంలో ఉంది ఏ విధవరాలు కూడా దుఃఖపడొద్దు ఇది విధోరాళ్ళందరికీ శుభవార్త సర్వలోక రక్షకుడు నీకు భర్త భూమి ఆకాశములకు సృష్టికర్త నీకు భర్త ఇస్రాయేల్ విమోచకుడు నీ భర్త కాబట్టి విధవరాలు అన్నప్పుడు చిన్నచూపు చూడకుండా వారి ప్రార్థనలో చాలా శక్తి ఉందనే మనం నమ్ముతున్నాం కనుక విధవరాలి పట్ల దేవుడు ఉండి వ్యాధ్యం ఆడతాడు విధవరాలి పులిమేరను ఆయన స్థిరపరుస్తాడనే వాక్యం ఉన్నది అయితే ఈ విధవరాలు మరి ఈమె దేవుని ఎరిగిన స్త్రీయో అనిరాలు మనకు తెలుగు కానీ న్యాయాధిపతి న్యాయపతి వచ్చి న్యాయం అడుగుతుంది ఈమె విసుకకుండా అతని దగ్గర తరచుగా వస్తుందని లూక పద్దెనిమిది మూడులో చూస్తే ఆమె అతని ఎంతకు తరచుగా వచ్చి నా ప్రతిపాదికి నాకు నువ్వు న్యాయం తీర్చుకుని అడుగుచూ వచ్చాను షీఈ్ నాట్ గివింగ్ అప్ దిరలైజ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ విజయానికి రహస్యం అనేటట్టు వదిలిపెట్టదు ఈమె తరచుగా వస్తుంది ఈమె అన్యాయశ్రేణి న్యాయపతి దగ్గరకు వచ్చి ముర్ర పెడుతున్నది వాడు దేవుని ఉపయోగపడేటట్ట మనుషులను లెక్క చేయను వాడు లంచగొండి ఉండొచ్చు నన్ను అడిగితే చాలా మటుకు మరి ఈ న్యాయము చేసేవారికి న్యాయం ఉండదు అది ఒక పెద్ద గమ్మత్తు న్యాయం చేసేవారే న్యాయంగా ప్రవర్తించకుండా లంచాలు తీసుకోవడం మరి న్యాయాన్ని తప్పించడం ఇవి జరగడం మనం మామూలుగా చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం ఈ కోవకు చెందినవాడి అన్యాయశ్రయ న్యాయాధిపతి నా ప్రతిపాదికిని న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను చాలా కాలం కూడా మరి అస్సలు లెక్క పెట్టడం లేదు విధోరాలు తర్వాత అతడు నేను దేవునికి భయపడకూ మనుషులను లక్ష్య పెట్టగో ఉండినను ఈ విధోరాలు నన్ను తొందర పెట్టుచునేది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయం తీరుతున్నానని తనలో తననుకున్నాను బహ్ ఏంటి ప్ర ప్రతి రోజు నన్ను విసిగిస్తుంది నేను అసలు దేవుని భయపడనని తెలుసు మనుషుల్ని లక్ష్య పెట్టనని తెలుసు అయినా కానీ విధవరాలు ఎంతగా నన్ను ఆనుకుంటుంది ఎంత ఆధారపడుతుంది నా మీద నా నుండి న్యాయం ఆశిస్తుంది ఆమె షీఈ్ ద ఒపీనియన్ దట్ సమ్ గుడ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ మీ తప్పకుండా నేను ఆమె మొర వింటానని ఆమె ఆశతో ప్రతి రోజి నన్ను వేడుకుంటుంది కదా అని ఈ బండలాంటి కుండలాంటి ఈ క్రొవ్విన హృదయం అనుకోండి మెల్ల కరగడం ఆరంభించింది ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకున్నాను తప్పకుండా ఈ విధోరాలకు నేను న్యాయం తీరుస్తానని దృఢ నిశ్చయం చేసుకున్నాడట తనలో తాను అనుకున్నాడంట అరే నేను ఎట్టివాన్ని అని తెలిసి కూడా నా దగ్గరకు వస్తుంది ఏంటి నేను కఠిన వస్తుంది నేను ఎవరు లేక చేయను అసలు దేవుని భయమే లేదు నాలో అయినా ఈరోజు చేయ నన్ను వేడుకుంటుంది ఏంటి తప్పకుండా ఈమె న్యాయము తీరుస్తానంటే ప్రభు ఒక మాట అంటాడు ఇక్కడ ఇది గమనించండి ఆరో వచనం లూకా పద్దెనిమిది ఆరు అన్యాయస్థుడైన ఆ చెప్పిన మాట వినుడి అన్యాయస్థుడైన ఆ చెప్పిన మాట ఇప్పుడు చదువుతున్నాను ఏడవచనం దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్నుకూర్చి ముర్ర చుండగా వారికి న్యాయము తీర్చడా చూడండి ఈ మాట ఎంత బాగుంది ఈ మాట మరి నేను అన్యాయం గలవాన్ని నేను అన్యాయశ్రమ న్యాయపతిని నేను లంచగొండిని నేను మనుషులు లేక పెట్టను దేవుని భయపడను కఠినస్తుని మరి నేనే తీర్పు తీర్చడానికి ఒప్పుకున్నాను కదా తప్పకుండా ఈ విధవరాలకు నేను న్యాయం చేస్తానని నా తనలో తాను దృఢ నిశ్చయం చేసుకున్నాడు అయితే దేవుడు ప్రేమాస్వరూపి కరుణా సంపన్నుడు దీర్ఘశాంతుడు కృపాసమృద్ధి గల దేవుడు సర్వజ్ఞాని సర్వశక్తి గలవాడు సర్వవ్యాపి అన్నిట్లో ఉన్నతముడు సర్వోన్నతుడైన దేవునికి దగ్గర న్యాయం లేదనుకుంటారా అని అంటున్నాడు ఆయన ప్రభు అంటున్నాడు అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గురించి మొర్ర పెట్టుకుని చూడగా వారికి న్యాయం తీర్చుడిన న్యాయాధిపతి ఏమనుకున్నాడంటే తప్పకుండా నేను న్యాయం తీరుస్తాను విధవరాలకి అయితే ఇక్కడ ఒక ప్రశ్న లోక్ ఎయిటీన్ సెవెన్ తాను ఏర్పరచుకున్న బిడ్డలు దివారాత్రులు తన్ను గురించి ముర్ర చూడగా వారికి న్యాయం తీర్చడా ఏం చాయిస్ సిస్టర్ మీరు ఇరవై నాలుగు గంటల ప్రార్థన అంటారు గొలుసు ప్రార్థన అంటారు ఉదయకాల ప్రార్థన అంటారు ఉపవాస ప్రార్థన అంటారు ఫుల్ నైట్ ప్రేయర్ అంటారు హాఫ్ నైట్ ప్రేయర్ అంటారు మరి ఇంత ప్రార్థన 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 అంటే దేవుడు వినకుండా ఉంటాడా ఆ అన్యాయశ్రేణి న్యాయపతి వింటే వింటా నేను తప్పకుండా న్యాయం అని ఒప్పుకున్నాడే మరి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొరపెడితే వారికి న్యాయం తీర్చడా మీరందరూ చెప్పాలి తప్పకుండా న్యాయం తీరుస్తాడు నేనైతే ఒప్పుకుంటున్నాను తప్పకుండా న్యాయం తీరుస్తాను తప్పకుండా ప్రార్థనకు దేవుని దగ్గర జవాబు ఉంది తప్పకుండా దేవుడు కరిగిపోతాడు మనం ప్రార్థన చేస్తే తప్పకుండా మనకు అన్నీళ్ళు తుడుస్తాడు మనుషులు మనకు సహాయం చేయలేకపోయినా దేవుడు మాత్రం ఎప్పుడు చెయ్యి విడవడు అంతే గాడ్ విల్ నెవర్ లివ్ యువర్ హ్యాండ్ ఒకవేళ మేము ఈరోజు అనుకుంటున్నామేమో నా పని అయిపోయింది నేనేం చేయాలి నాకు అన్ని ద్వారాలు మూయబడింది నన్ను కనికరించడం లేదు ఎవ్వరు నా గతింతేనా నా అవసరం ఎలాగుంటుందని నువ్వు ఏం భయపడే అవసరం లేదు వెన్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ దేవుడు నీ పక్షం అందుంటే నీకు విరోధివాడు దేవుడే నీ కార్యాలన్నీ సఫలం చేస్తాడు జస్ట్ కంటిన్యూ ఇన్ ప్రేయర్ బీహంబుల్ ఇన్ ప్రేయర్ చూడ విధవరాలు తను తాను తగ్గించుకుందండి ప్రతిరోజు కఠినాత్మని దర్శించాలంటే ఇంత తగ్గింపు కావాలి అసలు విసుకలేదు ఏమే షీ వాజ్ కాన్స్టెంట్లీ ప్రేయింగ్ షీ నెవర్ గేవ్ అప్ అస్సలు వదిలిపెట్టలేదు న్యాయం కావాలి నాకు న్యాయం కావాలి నాకు న్యాయం కావాలి నాకు అనిపోయింది ఆడు కరిగిపోయినాడు అయితే దేవుని చేతి ఏర్పాటైన మనము ఆయన స్వకీయ జనము మనం ఆయన ఏర్పరచుకున్న వంశం మనం మనం ఎంత మరి మనం ఎంత సన్నిహితులం కదా దేవునితో దేవుడు దేవుని మనం దేవుని మనం ఆయన పిల్లల మనకు అధికారం ఇచ్చినాడు కదా ఒక తండ్రి దగ్గర ఒక బిడ్డ ఇలాగో అధికారంగా అడుగుతాడు అడుగుతూనే ఉంటాడు దొరికేంతవరకు దేవుడు కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలకు జవాబు ఇవ్వడు అది మన మేలుకొరకి చాలా మట్టుకు మనం అడిగినవి ఇస్తాడు అడుగుడు మీకు అన్నాడు మనం కొన్నిసార్లు మన స్వార్థం కొరకు భోగేచ్చల కొరకు అడుగుతాం అందుకే పొందుకోము కానీ దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు దేవుడు దానికి జవాబిస్తాడు దేవుడు ఘనపరుస్తాడు ప్రార్థన చేసేవారిని దేవుడు తన ప్రజలను ఎడబాయేవాడు కాడు తన స్వాస్థ్యమును విడిచిపెట్టువాడు కాడని వాక్యంలో ఉంది కనుక ఈ మాట కాసు వార్త పద్దెనిమిది ఏడులో ఆయన వారికి ఎనిమిదో వర్షం ఆయన వారికి తప్పక న్యాయం తీర్చు వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతంగా చూపుతున్నాడు తప్పగా న్యాయం తీర్చు ప్రభు అన్న మాట ఇది మానవుడు అన్న మాట కాదు దేవుని కుమారుడు యేసు ప్రభు సర్వశక్తి గల ప్రభువు చెప్తున్న మాట తప్పకుండా నీకు న్యాయం జరుగుతుంది మరి విశ్వాసం మనలో కావాలని ఆఖరి వచనంలో ఉంది నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు అడుగు వాటిని అన్ని పొంది ఉన్నామని నమ్మాలి అంత గాడ్ క్యాన్ డూ అంతే ఈ పిల్లల విషయం నీకు చాలా బాధగా ఉంది భర్త విషయం బాధగా ఉంది భార్య విషయం అనుమానంగా ఉంది లేక బాధగా ఉంది గాడ్ విల్ ఆన్సర్ ఆల్ యువర్ ప్రేయర్స్ ఈ కట్టు విశ్వాసం ఉండాలి అనుమానంతో కాదు కొన్నిసార్లు చేస్తాం వదిలిపెట్టేస్తాం ప్రార్థన కాదు తప్పకుండా నాకు న్యాయం దొరుకుతుంది తప్పకుండా నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు తప్పకుండా నా కుటుంబాన్ని దేవుడు పైకి లేవనెత్తాడు తప్పకుండా నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి తప్పకుండా దేవుడు నా రోగాన్ని తొలగిస్తాడు వైద్యులు చేతులు ఎత్తేసిన రోగాన్ని తొలగిస్తాడు ఆయన సర్వ జ్ఞాని ఆయన జ్ఞానానికి అంతమే లేదు మరుగైంది ఏది లేదు ఆయన పరమ వైద్యుడు ఆయన దగ్గర నాకు స్వస్థత ఉందని నమ్ముదాం మనం ఈ కెన్ డూ ఆల్ థింగ్స్ దేవుడు మాత్రమే అన్ని సంగతులు చేయగలుగుతాడా తన బిడ్డలు కూడా అట్టి అధికారం ఇచ్చినాడు పౌరులంటే నన్ను బలపరచువని బట్టి నేను సమస్తం చేయగలను అంటే దేవుడు ఏమేమి చేస్తాడో తన పిల్లలకు కూడా అట్టి ఆధిక్యత ఇస్తాడు చూడండి మనము చూస్తాం కదా తండ్రి ఎట్లా తన పిల్లవారికి ట్రైనింగ్ ఇస్తాడు ప్రతిదీ నేర్పిస్తాడు అలాగే తన ఎందు భయభక్తులు గల వారికి తాము కోరుకోనవలసిన మార్గాన్ని బోధిస్తాడంట దేవునికి స్తోత్రం దేవునికి వందనాలు కనుక విశ్వాసంతో ప్రార్థించాలి ఒక మాట అంటున్నాడు ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున ఈ రోజుల్లో పెద్ద ప్రమాదం ఏంటంటే మనుషుల్లో విశ్వాసం సనగెలిపోతుంది దేవుని దగ్గర వస్తే ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతుందనే విశ్వాసం తక్కువైపోయింది దేవుని మన హృదయాలు తెప్పరెళ్తుందనే విశ్వాసం కరువైపోయింది మన మనం ప్రార్థన విశ్వాసాన్ని రెండును కూడా కంబైన్ చేయాలి ప్రార్థనకు విశ్వాసం మిళితమై ఉండాలి ప్రార్థనకు ఉపవాసం మిళితమై ఉండాలి అప్పుడే మనం దేవుని మహిమను చూస్తాం మార్తాను నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు దేవుని స్తోత్రం హలెలుయ దేవుడి వాక్యాన్ని దీవించిన ప్రార్థన చేసుకుందాం ప్రభు అని పరిశోధన మనకు స్తోత్రం నువ్వు మాతో స్పష్టంగా మాట్లాడినావు నువ్వు ఏర్పరచుకున్న వారికి వారు దివారాత్రులు గురించి మొరపెడుతున్నప్పుడు తప్పకుండా వారికి న్యాయం తీరుస్తావని అందుకే మనం నిలకడగా ఉండాలి ప్రార్థనలో మెలుకోగా ఉండాలి పట్టుదల కలిగి ఉండాలి మరి మేము ఎడతగక ప్రార్థన చేయాలి అని ఆదేశం వాక్యంలో మేము చూస్తున్నాం ఈ విధవరాలు విస్సుక ప్రార్థన చేసింది విస్సుక మొరపెట్టింది అన్యాయస్థుడు వాడు న్యాయాధిపతి కఠినాత్ముడు దయాదాక్షిణ్యం లేనివాడు దేవుని భయపడడు మనుషులను లెక్క చేయడు ఆయనను విధవరాలు మాటి మాటికి మాటి మాటికి గోజాడటం వల్ల అబ్బాయి మీకు నా స్వభావం తెలుసు అయినా ఏమే వస్తుంది ఏంటి తప్పకుండా నేను ఆ న్యాయం తీరుస్తానంటున్నాడే కానీ నీ అంతటి దేవుడు ఎక్కడున్నాడు వేల్పులలో నీ వంటి వాడేవాడు నువ్వు అధిక బల సంపన్నుడమైన దేవుడు మా పక్షాన నిలబడే దేవుడు అందరు మా చేయి విడిచిన విడవని దేవుడు విడబాయని దేవుడు మా మొరలు ఆలకించే దేవుడు ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చే దేవుడు నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నావు మేం మొర పెడితే నువ్వు వినకుండా ఉంటావా తప్పకుండా మాకందరికి న్యాయం తీర్చే దేవుడు విశ్వాసం మాకు గొప్ప పరిమాణంలో దయచేయండి విశ్వాసం అనే వరం మాకు దయచేయండి ఆయన మీరు విశ్వాసంతో ఒక కొండను చూసి ఆజ్ఞాపించిన అది ఎత్తబడి సముద్రంలో అంటే అది జరుగుతుందని చెప్పినావు అందుకే మేము ప్రార్థన చేయనప్పుడు మేము అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్ము అన్నావు ప్రభు ప్రార్థనలో మెలుకోగా ఉండడానికి సహాయం తెచ్చింది గొప్ప శోధన రాబోతుంది అనే దుర్వార్తలు వింటూనే ఉన్నాం ఒమిక్రాన్ అనే వేరియంట్ వచ్చి అందరిని మింగేస్తుందని భయపెడుతున్నారు మేము భయపడమునైనా ఎందుకంటే మేము సజీవుడైన దేవుని యందు ప్రగాఢమైన నమ్మకం కలిగి ఉన్నాం ప్రార్థనలో అచంచలమైన విశ్వాసం కలిగిన వారు మేము భయపడము ప్రభు మాకు న్యాయం చేయండి రెండు సంవత్సరాల నుండి ఎడతెరపి లేకుండా ఇదే భయకంపితమైన వార్తలు మీ రెబ్యూ క్యాన్ బైండ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఆ మీ క్రాన్ గాక మా దరిదాపు కూడా రాకూడదు ప్రపంచంలోని జనాలను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం మా భారతదేశాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం మా దేశానికి స్వస్థత దయచేయండి తండ్రి కుటుంబాలలో ఎక్కడ కూడా అంగలార్పు లేకుండా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం ఈ పండుగ దినాల్లో శుభములు పలుకుమని ప్రార్థిస్తున్నాను సంతోషం సమాధానము సమృద్ధి ప్రతి ఒక్కరికి దయచేయమని భయం లేకుండా బ్రతకడానికి ఉన్న ఆయుధమే మాకు మీరు అనుగ్రహించిన ఈ ప్రార్థనా జీవితం మమ్మల్ని దీవించమని ఈరోజు ఇరవై నాలుగు గంటల ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు జూమ్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ లేక ఫిజికల్గా కానీ వచ్చే ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను మెండుగా నిండుగా ఆశీర్వదించి వారి ప్రార్థనలకు జవాబు దయచేయమని ఏసు అతి పరిశుద్ధనాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మేన్ దేవుడు మనల్ని సమృద్ధిగా గాక God bless you all. Thank you. हाभाग मुन्यानुदी